ఎవరికి ఊరికే రావు. నిజమే, మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో మనకి ఇష్టమైన బంగారం కొనుక్కోవాలనుకుంటాం, కానీ ఆ బంగారంలో జరిగే మోసాలు తెలియక మనం తర్వాత ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అసలు బంగారం మనం తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ఏ విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి, వాటి గురించి మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. బంగారం అందరికీ ఇష్టమే, ఇలా ఈ ఆభరణం కొనుక్కోవాలి, అలా కొంటే బాగుంటుంది, ఈ డిజైన్ అని అంత చక్కగా ప్లాన్ చేసుకుని మరీ డబ్బులు పోగు చేసుకుని కొనుక్కుంటాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది ఇందులో ఎంత మోసం జరిగిందా, అరేరే మనం ముందే కనుక్కోలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. సో అలా కాకుండా ముందుగా ఒక బంగారు ఆభరణం మనం తీసుకోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఫస్ట్ బంగారము మనము చేయించినప్పుడైతేనేమో ప్యూర్ గోల్డ్ తీసుకుని దాంట్లో 800 మిల్లీగ్రామ్స్ కాపర్ కలిపితే 22 క్యారెట్ వస్తుంది. ఆ 22 క్యారెట్స్తో మనం ఆభరణాలు చేయించుకున్న తర్వాత టెస్ట్ సర్టిఫికేట్ అడగాల, హాల్మార్క్ టెస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ చేసింది అది, ఎవరు ఏ ట్రేడర్ అయినా లేదా ఏ గోల్డ్ స్మిత్ అయినా ఆమె హాల్మార్క్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నట్టు. హాల్మార్క్ దాని పేరు ఉంటుందన్నమాట, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశాడు ఆయన పేరు ఏంటి అది ఉంటుంది, అది 1 క్యారెట్ ఉంటుంది. ఒక 22 క్యారెటే కాకుండా 20 క్యారెట్ 18 క్యారెట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తుంది. ఓకే. సో ఈ 3 ఆభరణాలు మార్కెట్లో ఉంటాయి. అవి కాకుండా ఇంకా ఏదైనా ఇన్ఫీరియర్ ఉంటే 18 క్యారెట్ రేటు, 20 క్యారెట్ 20 క్యారెట్, 22 క్యారెట్ 2. అయితే 18 క్యారెట్ అంటే 30% డిఫరెన్స్ ఉంటుంది అట్లా అనమాట. అంతే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంట. దీనికి మాత్రం 8% అనమాట. హాల్మార్క్ ఖచ్చితంగా చూసి 91 పాయింట్ వస్తుంది కదా, 8% 91.8 అట్లా వస్తుంది, 22 క్యారెట్ అంటారు అనమాట. అయితే హాల్మార్క్ కంపల్సరీ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇంతవరకు ట్రేడ్ ప్రాక్టీస్లో మోసాలు జరిగేది ఈ హాల్మార్క్ వల్ల జరగవు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చి చూసి వెయిట్స్లో డిఫరెన్స్ ఉన్నా అడుగుతారు, హాల్మార్క్ ముద్ర లేకున్నా పట్టుకుంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ట్రేడ్లో ఉన్న వాళ్ళను ఊరికే డబ్బులు చేసుకుంటా అంటే ఊరుకోవట్లేదు, కన్సూమర్ను రక్షిస్తుంది అన్నమాట. రక్షించడానికి హాల్మార్క్ ఉండాల్సిందే అన్నమాట. ఓకే, ఖచ్చితంగా చూసి కొనుక్కోవాలి. అండ్ అలాగే ఈ అంటే ఈ ట్రేడ్ మార్కెట్లో ఇంతకుముందు ఎలాంటి మోసాలు జరిగేవి సార్? అసలు మోసాలు ఏంటంటే ఇప్పుడు మీరు తెలియదు, మీరు డబ్బులు ఇచ్చారు, ఆర్నమెంట్ ఇచ్చారు, తీసుకొని పోయారు షోరూంలో, అది 18 క్యారెట్ ఉందా, 22 క్యారెట్ ఉందా, 20 క్యారెట్ ఉందా ఏమి తెలియదు అనమాట. మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళినప్పుడు నేను నీకు ఫుల్ వాల్యూ ఇచ్చాను, ఫుల్ లేదమ్మా, వీళ్ళు నువ్వు అదే షాప్కి వెళ్ళక వేరే షాప్కి వెళ్ళావు అనుకో, వాడు మీకు ప్యూర్ గోల్డ్ మంచి 22 క్యారెట్ పెట్టి చేయలేదని చెప్పి టెస్ట్ చేసి చూపిస్తారనమాట. అప్పుడు ఎంత మోసం జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు ట్రేడ్లో ఈ పెద్ద పెద్ద షోరూమ్లు అయినా కానీ నిజాయితీగా ఉండరు, నిజాయితీగా ఉంటే డబ్బులు రావు, అది కొంచెం తనిష్క్ లాంటి షోరూంలో నిజాయితీగా ఉంటారు, రేటు కూడా బాగా తీసుకుంటారు. వాళ్ళకు వాళ్ళ దగ్గర వెళ్తే కంప్లైంట్ ఎక్కువ రావు, ఎందుకంటే వాళ్ళు ఒక టాటా సంస్థ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు రిలయబిలిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారనమాట. కాకపోతే రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనము 100 రూపాయలు వస్తువు వస్తున్నప్పుడు వాడు 120 ఛార్జ్ చేస్తున్నా, 20 ఛార్జ్ చేస్తున్నా మీకు నష్టం లేదు, ఒక ఇమీడియట్గా అది ఇస్తుంది. లేదు స్వర్ణకారుడి దగ్గరకు వస్తే అదే 10-15% ఎక్స్ట్రాలో చేసి ఇచ్చేస్తాడు. సో ఓపిక కావాలి, ఇక్కడైతే ఓపిక, అక్కడైతే రెడీమేడ్గా దొరుకుతాయి, ఓపిక అయితే ఉండాలి ఉండాలి. సో అంటే ఇంకా ఎలాంటి మోసాలు జరిగేవి సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూసేవాళ్ళు? మోసాలు అంటే చూడండి, డైమండ్స్లో ఇన్ఫీరియర్ డైమండ్స్ పెట్టి 1 క్వాలిటీ డైమండ్స్ అని దాని దగ్గర డబ్బులు గుంజడము. ఇన్ఫీరియర్ అంటే ఏంటి సార్? బాగా షైనింగ్ కనిపిస్తాయి అవి. డైమండ్ ఇన్ఫీరియర్ అంటే గ్రేడింగ్ తక్కువ ఉంటుంది అనమాట. BVS1, VS1, S1 ఇట్లా ఉంటాయన్నమాట. ఎంత 1 అంటే BVS1 ఆ రేటింగ్ ఉంటుంది అనమాట. ఆ రేటింగ్ ఉన్న డైమండ్స్కు మార్కెట్ వాల్యూ బాగుంటుంది. సో అది లేనప్పుడు దాని రేట్ పడిపోతుంది. పడిపోయిన రేటు డైమండ్స్ పెట్టి నీకు ఆర్నమెంట్ చేసి ఇచ్చాడు అనుకో, ఇన్ ద యాంటిసిపేషన్ దట్ మీరు మంచిది ఇచ్చారనుకుని వాళ్ళు ఫుల్ వాల్యూ ఇస్తారు. తర్వాత వాడు మళ్ళీ కొట్టుకెళ్ళి
ఈ ఇది డైమండ్స్ నెక్లెస్ మీరు తీసుకోండి, వేరేదంటే అమ్మా ఇది ఇది నంబర్ 1 డైమండ్స్ కాదు, నంబర్ 2 డైమండ్స్ అని చెప్తారనమాట. ఇట్లా మోసం జరుగుతుంది. సో అది ముందుగా మనం కనుక్కో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మొదట ప్రాక్టీస్ అంత ముందుగా తెలుస్తుంది. టెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డైమండ్స్ కూడా జేఎస్ అని ఇంటర్నేషనల్ సర్టిఫికెట్లు ఇస్తారనమాట. ఈ దీనికి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళు ఒక షాప్ పెట్టుకుంటారు. షాప్లో ఈ డైమండ్స్ తీసుకెళ్ళి లూజ్ డైమండ్ అయినా నెక్లెస్లు అయినా కమ్మలైనా ఏదైనా కానీ టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ ఉంటే దాని వాల్యూ మీరు ఎప్పుడైనా కానీ కరెక్ట్ ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. ఇది దిస్ ఈజ్ లైక్ హాల్ మార్క్ లాగానే అనమాట. కాకపోతే జిఏఎస్ సర్టిఫికేట్ హాల్ మార్క్ ఓన్లీ గోల్డ్ వర్కే. ఓకే ఓకే. గోల్డ్ వర్కే హాల్ మార్క్. డైమండ్స్ మరి మోసం జరిగిన తర్వాత చేసేది ఏం లేదు. ఇంకొకటి కూడా మీరు అడిగారు కాబట్టి పాత రోజుల్లో ఎక్కడైనా సాల్టరింగ్ చేసే ప్లేస్లో గోల్డ్ సిల్వర్ కాపర్ కలిపిన మెటీరియల్ను చేస్తే తొందరగా అతుక్కుంటుంది అనమాట. అది ఎక్కువ వాడేవాళ్ళు అనమాట. దానివల్ల మీకు మెల్ట్ చేసినప్పుడు మీకు 70% 80% వస్తుంది అనమాట. మీరేమనుకుంటారు, మొత్తం నేను డబ్బులు మంచిగా ఇచ్చాను నాకు మంచిది ఇచ్చాడు అనమాట. సో ఈ ట్రేడ్లో ఇవన్నీ జరిగేది అనమాట. ఇప్పుడు అందుకే హాల్ మార్క్ వచ్చిందనమాట. హాల్ మార్క్ కేడియం సోల్డరింగ్ అంటారనమాట. కేడియం అంటే ఏంది, గోల్డ్ క్యాడ్మియం అనే ఒక మెటల్ను కలిపి మెల్ట్ చేసి సోల్డరింగ్ ప్లేస్లో వాడిన తర్వాత మళ్ళీ యాసిడ్లో వేస్తే ఆ క్యాడ్మియం మెల్ట్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, ఓన్లీ గోల్డే ఉంటుంది. దెన్ దే విల్ ఆస్క్ యూ టు గివ్ వేస్టేజ్ అడుగుతారు మీ దగ్గర నుంచి. అక్కడ 22 క్యారెట్ నిలువుగా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఇన్ఫీరియర్ మెటీరియల్స్ ఏవి లేవు కాబట్టి మీరు మాకు వేస్టేజ్ ఛార్జెస్ ఇవ్వమని అడుగుతారనమాట. ప్రాసెస్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్. కరెక్టే కదా, ప్యూర్ గోల్డే అక్కడ ఉంది కాబట్టి. ఆ 22 క్యారెట్ గోల్డే ఉంది కాబట్టి. ప్యూర్ గోల్డ్ వస్తువులు తక్కువ ఉంటాయి. ఓన్లీ బిస్కెట్స్, మన ప్రజెంట్ చేయడానికి బటువు, కంకణాలు, వాటికే ప్యూర్ గోల్డ్ వాడతారు. వేరే ఏ వస్తువు కూడా ప్యూర్ గోల్డ్ వాడరు. ప్యూర్ గోల్డ్ ఎందుకు వాడరంటే ప్యూర్ గోల్డ్ చాలా మెత్తగా ఉంటుంది. ఒక బిస్కెట్ బంగారాన్ని మనం నోట్లో పెట్టి పన్నుతో నొక్కితే గుంట పడుతుంది, అంత మెత్తగా ఉంటుంది. వేరే 22 క్యారెట్ పన్ను ఇరిగిపోతుంది కానీ గోల్డ్ లొట్టబడదు. సింపుల్ అనమాట. సో డైమండ్స్ కూడా నిజంగా డైమండా కాదా అని తెలుసుకోవడానికి కూడా బ్లాక్ సర్ఫేస్ మీద డైమండ్ పెడితే కింద బ్యాక్గ్రౌండ్ కనబడదు. ఓకే. అప్పుడు అది డైమండ్. అమెరికన్ డైమండ్ కనబడుతుంది, వేరే ఏదైనా డైమండ్స్ కనబడుతుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అమెరికన్ డైమండ్ అంటే అమెరికన్ డైమండ్ సింథటిక్ డైమండ్. కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ, 10 రూపాయలకు దొరుకుతుంది, అది 1000లలో దొరుకుతుంది. అది ఆ డిఫరెన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో హాల్ మార్క్ కంపల్సరీ చేయాలి అని చెప్పి, దాని తర్వాత వచ్చిన జరిగిన మార్పులు ఏంటి సార్? అసలు ఇప్పుడు ట్రేడ్ అంతా కూడా, ట్రేడర్స్ అంతా కూడా కొంచెము నిరాశ నిస్పృహలో ఉన్నారు. అంటే మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా బేరం చేయాలంటే చైల్డ్హుడ్ నుంచి చేస్తున్న ప్రాక్టీసులు తగ్గించుకోవాలంటే ఎలా మేడం? ఇప్పుడు గుండెగాడు అంటాడు అన్ని 4 షాపులకు వెళ్ళాడు అంటాడు, అందరికంటే నేనే తక్కువ ఉంటాను అంటాడు. ఏ స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి తక్కువ నాకంటే తక్కువ చేయమని అనలేడు ఆయన. ఎందుకు అనలేడు అంటే ఆయన గిట్టుబాటు కాదు. ఆయన కూడా 500 కోట్ల షోరూమ్ పెడుతున్నాడు. ఆయన దగ్గర 20 మంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలి. దస్సింగ్ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటాడు? కస్టమర్ నుంచి తీసుకుంటాడు. సో గోల్డ్ స్మిత్తే తక్కువలో చేస్తాడు, కానీ ట్రేడ్ నమ్మదు, మీరు నమ్మరు, మీకు అర్జెన్సీ ఉంటుంది. సో టైం ఉంటే మంచి స్వర్ణ కార్డు ద్వారా చేసుకుంటానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, 100% తీసుకోవాలి. ఎందుకంటారా, రీజన్ ఏంటి? రేపు పొద్దున్న మీరు ఆ వస్తువును రిటర్న్కి వెళ్ళినప్పుడు ఇది నేను చేయలేదని చెప్తుంటాడు. అవును, నేను చేయలేదు అంటాడు. ఇక నీదే రిసిప్ట్ అని నువ్వు పోలీసులో కంప్లైంట్ ఇవ్వచ్చు, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. నీకు అథారిటీ వస్తుంది అనమాట బిల్లు ఉండడం వల్ల. ఆఫ్టర్ ఆల్ 1-2% ట్యాక్స్ కట్టడం వల్ల మీకేంటి నష్టము? 2000కు 20 రూపాయలు కట్టడానికి ఏం నష్టం ఉంది? కట్టాలా ఎక్కువ ఉన్నప్పుడు? అంటే ఇవి బేసికల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ హాల్ మార్క్ చూడాలి, అండ్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ సర్టిఫికేట్ కావాలా? సర్టిఫికేట్ డైమండ్స్ కూడా టెస్ట్, ఏ స్టోన్స్కైనా టెస్ట్ చేయించవచ్చు.
ఒక్క మన ఆర్టిఫిషియల్ స్టోన్స్కి టెస్ట్ అవసరం లేదు. అండ్ అలాగే కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, ఎప్పుడైతే మళ్ళీ మెరుగు పెట్టడానికి మళ్ళీ అలాగే అదే జస్ట్ పాలిషింగ్ కావచ్చు అలా అని ఇస్తూ ఉంటారు సార్. ఆ తర్వాత ఇప్పుడు 10 కనీసం ఒక తులం బంగారం మేము ఇస్తే గనక, తులంకి సంబంధించిన ఒక ఆభరణం ఇస్తే, అది తిరిగి మా చేతికి వచ్చేటప్పటికి 7 గ్రాములు 5 గ్రాములుగా కనబడుతుంది అంటూ ఉన్నారు. ఎందుకు అసలు అలాంటి మోసం ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏం జాగ్రత్త? ఇంటికి వచ్చిన వాళ్ళు మొదట మోసం చేస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు యాసిడ్లలో ముంచి తీసే లోపల చాలా గోల్డ్ తినేస్తుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2-3 మినిట్స్లో తినేస్తుంది. వాళ్ళ దగ్గర ఇంటికి ఎవరిని పాలిష్కి రానివ్వద్దు. ఒకటి, బజార్కి వెళ్ళినా కానీ మంచి రెప్యూటెడ్ పాలిష్ షాప్లోకి వెళ్ళాలా, లేకపోతే త్రూ గోల్డ్ స్మిత్ వెళ్ళాలా. మీకు అప్పటికి కూడా ఎవరి మీద నమ్మకం లేకపోతే మీరు ధర్మకాంట వేయించుకోవాలి. 10 రూపీస్ పెడితే ధర్మకాంట వేస్తారు. వస్తువు పాలిష్ వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మకాంట వేస్తే తక్కువ వస్తే అప్పుడే పోలీసులో కంప్లైంట్ చేయొచ్చు, అదే షాప్ నడవచ్చు. ఓకే, సో ఈ బేసిక్ ఇంకా ఎలా జరుగుతాయి సార్ మామూలుగా మోసాలు అనేవి? మోసాలు అనేది జరగడానికి ఇది ముత్యాల రేట్ ఎక్కువ చెప్తారు, డైమండ్స్ రేట్ ఎక్కువ చెప్తారు. గోల్డ్ 22 క్యారెట్ లేకుంటే 22 క్యారెట్ అంటారు. ఇప్పుడైతే హాల్ మార్క్ వచ్చింది కాబట్టి ఆ పరిస్థితులు ఏం లేవు. రైట్, సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మనందరం ముందటికి చాలా ఇప్పటికి 10 ఏళ్ళకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది మేడం. హాల్ మార్క్ రావడము, కీడియం రావడము గుర్తు, ఎందుకంటే యూఆర్ పేయింగ్ మోర్ బిగ్ వాల్యూ. ఇప్పుడు డబ్బులు ఎంత ప్రీషియస్ అయ్యాయి, ఇంకా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న కొంచెం అయినా మనం దాచుకుంటున్నాం, అలాగే ఆ బంగారం కొనుక్కుంటే ఎటువంటి మోసాలు లేకుండా కొనుక్కోవాలని అందరూ భావిస్తారు. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.